Hey, hi viewers, welcome to our channel. Nenmi Chandu. So, Nata Unnaru, Ang and Dynamic and Tollywood Lone, busiest anchor Pradeepanna. So, Sarigamappa champions kottaga raabothunnamata dani gurinchi oka few words ayinadi telusukundam. Hello Anna. Hi, hi, hi. Bonnara. Bonnara Anna, meeru ela unnaru? Very good, ma. So, enti ippudu Sarigamappa champions ela undabothundi enti? Sarigamappa championship chala interesting concept ee sari. Endukante previous seasons lonchi baa perform chesina vallu టాప్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక టోర్నమెంట్ లాగా ఇది. సో ఫోర్ టీమ్స్ ఫోర్ సీజన్స్ ఐపీఎల్ వరల్డ్ కప్ లాగా అంటే ది బెస్టే పోటీ పడతాయి కదా. సో జనరల్లీ సరిగంప ఫార్మాట్లో ఎలా అంటే ప్రతి సీజన్ ఆడిషన్స్ చేస్తారు, కొత్త వాళ్ళు వస్తారు పాడతారు అండ్ వాళ్ళలోంచి ఒకళ్ళు టైటిల్ విన్ అవుతారు. బట్ అలా టైటిల్ విన్ అవ్వడం విన్ అంటే ఇట్స్ అ జర్నీ, సక్సెస్ డెస్టినేషన్ కాదు. సో గెలిచాం కదా అని అక్కడతో అయిపోలేం కదా. సో మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ రావాలి. అండ్ ఈసారి ఇలా ఈ కంటెస్టెంట్స్ అందరూ సరిగంప ద్వారా వచ్చిన వాళ్లే. సో వీళ్ళందరూ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పోటీ పడితే ఎలా ఉంటుంది ఆ ఛాంపియన్షిప్ అని. నాలుగు టీములుగా నాలుగు సీజన్స్లోంచి సింగర్లు వస్తున్నారు. ఏ సీజన్ వాళ్ళు ఒక టీము ప్రతి సీజన్ వాళ్ళు. సో అలా వాళ్ళ మధ్యలో ఉండే ఛాంపియన్షిప్ బ్యాటిలే ఈ సీజన్ సరిగంప ఛాంపియన్షిప్. ఓకే, అంటే మీరు చెప్పింది బాగానే ఉందన్న, బట్ చాలామందికి డౌట్ ఏంటంటే ఆల్రెడీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతో వాళ్ళకు వాళ్ళకు పోటీ ఏంటి అనేది ఒక ప్రశ్న. సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే నాకు అర్థమైనంత వరకు అంటే ఇప్పటి వరకు 15వ సీజన్ ఇది. సో ప్రీవియస్ సీజన్స్లో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కొత్త వాళ్ళే, వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే, ఆడిషన్స్లో వచ్చిన వాళ్ళే. లాస్ట్ సీజన్ జరిగిన సరిగమప సూపర్ స్టార్స్ కానీ, దాని ముందు సీజన్ నేను చేసిన సరిగంప ఐకాన్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్గా ఆడిషన్స్ ద్వారా వచ్చిన వాళ్ళలే. సో అలా వచ్చిన వాళ్ళకి మరో అవకాశం ఏంటంటే ఇంకొంచెం నేర్చుకోవడానికి, ఇంకొంచెం ది బెస్ట్ అవ్వడానికి. ఇట్స్ అ షార్ట్ సీజన్, ఒక ఛాంపియన్షిప్ సీజన్ ఇది అనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్స్కి వచ్చినప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళలోంచి టాప్ అవుతారు. అలా ఒక 5-6 సీజన్ల తర్వాత వాళ్ళల్లోంచి టాప్ వచ్చిన వాళ్ళందరితో ఒక ఛాంపియన్షిప్ జరగడం. సో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అంతే తప్ప కొత్త పాత అని ఉన్న పాటకి అంటే వీళ్ళని చూసి ఇంకో నెక్స్ట్ సీజన్కి ఇంకో 100,000 మంది ఎక్స్ట్రా ప్రిపేర్ అవుతారు. అరే నేను పాడతాను రా నేను. ఇది ఓన్లీ టు ఇన్స్పైర్ ఫ్రెష్ సింగర్స్ అండ్ టు ట్రైన్ ఇప్పుడున్న సింగర్స్ని ఇంకొంచెం నేర్చుకోవడానికి వచ్చారు వాళ్ళు. అంటే మళ్ళీ పోటీ పడడానికి వచ్చారు అండ్ ఈసారి ఒక టీమ్గా వచ్చారు. ఇంతవరకు ఇండివిజువల్గా ఉన్నారు, ఈసారి ఈ సీజన్లో టీమ్గా పోటీ పడతారు. యాజ్ ఏ హోస్ట్గా కంటెస్టెంట్స్తో మీరు ఆపై ఎలా ఉంటుంది? సో వాళ్ళకి మీరు ఇచ్చే అంటే బలం అనుకోవచ్చు, లేకపోతే ధైర్యం చెప్తాం అనుకోవచ్చు, సో ఏంటి సపోర్ట్ సో ఎలా ఉండిపోతుంది? డెఫినెట్లీ లైక్ ఇట్స్ అ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి ఎలా సపోర్ట్ చేస్తాం మనం. ఎందుకంటే అద్భుతమైన వాయిస్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళని సరిగ్గా ట్రైన్ చేసే మెంటర్స్ ఉన్నారు, ఏదైనా ఒక మంచి టిప్ ఇవ్వడానికి కమెంట్ చెప్పడానికి జడ్జెస్ ఉన్నారు. నా పాత్ర ఐ ఫీల్ ఏంటంటే వాళ్ళకి నేను కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒక ఎనర్జీ ఇవ్వాలి. అంటే కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద నుంచి పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ బెరుకు భయం లేకుండా వి ట్రై టు అంటే ఒక ఫుల్ మీల్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రేక్షకులకి. అలాగే పార్టిసిపెంట్స్ కూడా మా అందరం ఫీల్ అయ్యేది ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి, ఒక స్టేజ్ మీద పర్ఫామ్ సింగర్తో పాటు పర్ఫార్మర్ అయి ఉండాలి, ఒక ప్రజెంటర్ అయి ఉండాలి. ఇట్లా మనం తన పాటని చాలా అందంగా తను ప్రజెంట్ చేసుకోగలగాలి. అప్పుడు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఆదరిస్తారు, యూనో ఎంకరేజ్ చేస్తారు. సో వీ ఆల్ టుగెదర్ విల్ మోటివేట్ అండి, నేనైనా జడ్జెస్ అయినా మెంటర్స్ అయినా వాయిస్ మేమంతా ఈ సింగర్స్ని మోటివేట్ చేసి ఆ స్టేజ్ మీద పాటిస్తాం. బికాస్ ప్రేక్షకులు ఒక 1 అవర్ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ సీజన్లో మీరేమన్నా ఒకసారి ఏమన్నా పాటకి ట్రై చేస్తాం? మనం చెప్పాను కదండి, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తాం అందరూ ఆడ అనుకుంటున్నాం, కానీ చూసి ఎంజాయ్ చేసేది వేరు కదా. నేను కూడా అలాంటి ఒక క్రికెట్ అభిమాని ఎలా అయితే సచిన్ తెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే చూస్తాము, అలాగే ఇంత అద్భుతమైన సింగర్స్ పాడుతున్నప్పుడు వినాలని నాకు పాటలు చాలా బాగా ఇష్టం, మ్యూజిక్ చాలా ఇష్టం, సో వినడం చాలా ఇష్టం. సో అందుకని ఐఎమ్ లక్కీ దట్ సరిగంప షోకి హోస్ట్ వచ్చి ప్రదీప్ అన్న కామెడీ టైమింగ్కి వేరే లెవెల్ అనమాట. సో చాలామంది నేనైతే మీరు చేసే షోలు కొన్ని డ్యాన్స్ నేనైతే మీకోసం చూస్తాను మీ కామెడీ. సో మీకు తోడు హైప్రాతి అన్న అండ్ సుధీర్ అన్న కనుక, సో ఏంటి వాళ్ళ గురించి ఏం చెప్తారో మేము మిస్ అవుతున్నాం. నేనే కాదు చాలామంది ఫ్యాన్స్ కింద కామెంట్లు కూడా మళ్ళీ మీది కాంబినేషన్ కావాలి కావాలని. సో ఏంటి సుధీర్ అన్న గురించి ఏం చెప్తారు? ఏంటి వీఆర్ లక్కీ అండి, అంత ఆడియన్స్ అంత ప్రేమ చూపించడం, అలాంటి కాంబినేషన్స్ వాళ్ళకి నచ్చడం. నాకనే కాదు నా తోటి యాక్టర్స్ అందరికీ కూడా అంత మంచి రెస్పాన్స్ వస్తే మేము అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మేము పడ్డ కష్టము, మేము అంటే మేము చేసిన ఎఫర్ట్స్కి ప్రేక్షకులు రికగ్నైజ్ చేసి అరే చాలా బాగుంది, ఫన్ ఉంది, బాగా చేస్తారు అని మాకు రికగ్నిషన్ ఇస్తున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ కాంబినేషన్స్ ఆర్ లైక్ కొన్ని కొన్ని కుదురుతాయి, కొన్ని కొన్ని వస్తాయి, అలా జరుగుతాయి అన్నమాట. అవి మళ్ళీ ప్లాన్నే కాదు, అవి మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి, ఆ కాంబినేషన్స్ మళ్ళీ వస్తాయి, తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే నేను విన్నది ఏంటంటే అన్న, చాలాసార్లు మీరు ప్రాక్టీస్ చేసిన దానికంటే సుధీర్ అన్నతో స్పాంటేనియస్గా ఆయన మీద వేసేస్తారు, అయినా కూడా తీసుకుంటాడని విన్నాను. సో ఏంటి దాని గురించి?
అని అలా లేదు, ఇట్స్ నాట్ వేయడం తీసుకోవడం, ఇట్స్ 98% మాదిద్దరిది న్యాచురల్ ఉంటుంది. 98% బికాజ్ మా ఇద్దరికి ఆ బాండింగ్ ఉంది కాబట్టి, ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరు తెలుసు, టైమింగ్ తెలుసు, నేను ఏమన్నప్పుడు తను ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుందో తనకు తెలుసు, తను అన్నప్పుడు నేను ఏమన్నాలో నాకు తెలుసు. అట్లా ఇద్దరిది అది అంటే ఇట్ ఈస్ ఫర్ కెమెరా, ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు వీ బోత్ ప్లే రోల్స్, అలాంటి రోల్స్ ప్లే చేయాలి అని ఇద్దరం అనుకుంటా చేస్తాం అంతే. బట్ వెరీ హ్యాపీ కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యేలాగా, అండ్ మళ్ళీ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. బట్ అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే ప్రదీప్ అన్న పెళ్ళి ఎప్పుడని, బట్ నేను అదే అడగను. మీరు చెప్పేశారు అడిగారు బోర్, బట్ ప్రదీప్ అన్నకి కాబోయే భార్యకు ఉండే క్వాలిఫికేషన్స్ మీకేమన్నా ఉన్నాయా? నాకు ఫలానా ఇలా ఉండాలి అలా ఉండాలి సార్. ఇప్పుడు మనకి ఎలా ఉంటాయి, అవతల వాళ్ళకి కూడా ఉంటాయి సార్. మరి ఇప్పుడు వాళ్ళకు ఉంటే మరి వాళ్ళని కూడా అడుగుతారు కదా అందరు. సో ఇట్ ఈస్ అండ్ ఇట్స్ సంథింగ్, అ జర్నీ అంతే. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు ఇప్పుడు గ్యారంటీ లేదు, ఇలా ఉండాలని ఏం లేదు. సో అయినప్పుడు తప్పకుండా మీ అందరికి చెప్తాను, నేనే చెప్తాను. ఇప్పుడప్పుడైతే అవ్వదు, ఎవరు లేరు చాంపియన్స్ గురించి. సో ఇట్స్ సండే నైట్, ఇట్స్ గోన్ బి మ్యూజికల్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.